ఆమె తుమకి బాలోబాషి పబ్లిక్. ఈ వీడియో చూసే ముందు ఒకవేళ మీరు ది క్లోజ్డ్ రూమ్ ఎపిసోడ్ 1 గనక చూడకపోయి ఉంటే అది చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూడండి, స్టోరీకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. సో లాస్ట్ టైం మనం ఎక్కడాపామంటే, ఈ సండే మీరు వచ్చినా రాకపోయినా నేనైతే రూమ్ లోపలికి వెళ్తున్నాను అంతే అని చెప్పి అభి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివ ఇంకా విక్కీకి ఏం చేయాలో అర్థం కాదు. అయితే 1 వీక్ గడిచిపోతుంది. అభి ఏ రోజైతే 502 రూమ్కి వెళ్ళాలనుకుంటాడో ఆ రోజు రానే వస్తుంది. ఒక బ్యాగ్లో లాక్ ఓపెన్ చేయడానికి కావలసిన టూల్స్ పెట్టుకొని షార్ప్ 9 AM స్కూల్ వెనకాలన్న గోడ దగ్గరికి రీచ్ అవుతాడు. కానీ అభికి ఎందుకో తెలియని భయం స్టార్ట్ అవుతుంది. దయ్యాలు ఆత్మలు ఇవన్నీ ఉంటాయని అభి అస్సలు నమ్మడు. కానీ ఎందుకో తెలియని భయం. గోడ దూకడానికి ట్రై చేస్తాడు కానీ వాడి బాడీ మొత్తం షివర్ అవుతూ ఉంటుంది, చేయలేకపోతాడు. అప్పుడే అభికి కొన్ని మాటలు వినపడతాయి. ఎరా, ఈ మాత్రం దానికైనా పెద్ద పోస్ కొట్టి ఒక్కడనే లోపలికి వెళ్ళిపోతా అన్నావు? శివ, వికి, మీరేంట్రా ఇక్కడ? వాళ్ళని చూసి అభి షాక్ అవుతాడు. ఇంకా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. కొన్నుకున్నే అంతేరా అభి, తప్పవు. నీకిక్కడికి ఎందుకు వచ్చామో రీజన్ కావాలా లేకపోతే నీతో పాటు లోపలికి రావాలా? రీజన్ వద్దు ఏమొద్దు, నాతో పాటు రండురా బాబు చాలు. అభికి శివ ఇంకా వికి తోడుండడం వల్ల చాలా ధైర్యం వస్తుంది. వాళ్ళ ముగ్గురు గోడ దూకి స్కూల్లోకి ఎంటర్ అవుతారు. 502 రూమ్ దగ్గరికి రీచ్ అవుతారు. రే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? కంగారు పడకరా, మొత్తం ప్రిపేర్ అయ్యే వచ్చాను అని తన బ్యాగ్లో ఉన్న టూల్స్తో డోర్ లాక్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఎంత ట్రై చేసినా లాక్ ఓపెన్ అవ్వదు. ఇప్పుడు ఈ లాక్ని ఎలా ఓపెన్ చేయాలని శివ ఇంకా అభి ఆలోచిస్తూ ఉండగా వికీకి అక్కడ ఒక రాయి కనిపిస్తుంది. ఇంకంతే, ఏం ఆలోచించకుండా ఆ రాయితో లాక్ని గట్టిగా కొడతాడు. దెబ్బకి లాక్ ఓపెన్ అవుతుంది. రే పిచ్చినా కొడక, మైండ్ ఉందా నీకు? ఇప్పుడు ఇరుగుపోయిన లాక్ చూస్తే పక్కా ఎవరు వచ్చారని డౌట్ వస్తుంది. నిన్ను అభి కూల్, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు వీణ్ణి తిట్టి ఏం యూజ్ లేదు, నెక్స్ట్ టైం చేయాలో ఆలోచిద్దాం. సారీ రా, నేను జస్ట్ మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఇంక నుంచి ఏం హెల్ప్ చేయడానికి ఆలోచించుకో, అదే మాకు పెద్ద హెల్ప్. సరే సరే వినండి, ఇక్కడికి ఎవరు వచ్చారని పక్కా డౌట్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే, సో దాపి తీసుకోవాల్సిన వీడియో ఏదో త్వరగా తీసుకొని ఇక్కడి నుంచి ఏ క్లూ వదలకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సో పదండి లోపలికి వెళ్దాం. అలా వాళ్ళ ముగ్గురు రూమ్ లోపలికి ఎంటర్ అవుతారు. డోర్ క్లోజ్ చేద్దామా లేక ఇలానే ఉంచేద్దామా? ఎక్కువసేపు ఓపెన్ అయి ఉంటే ఎవరైనా చూసే ఛాన్స్ ఉంటుంది. సో క్లోజ్ చేసారా? వికీ భయపడుతూ డోర్ క్లోజ్ చేస్తాడు. ముగ్గురు వాళ్ళ ఫోన్ ఓపెన్ చేసి ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తారు. అక్కడ వాళ్ళకి బ్లాక్ బోర్డ్, ఇంకా పాత పడిపోయిన బెంచెస్ తప్ప ఏమి కనిపించవు. రే అభి, ఫాస్ట్గా వీడియో తీసుకో, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. అభి ఆ రూమ్ మొత్తాన్ని కవర్ చేస్తూ ఒక వీడియో తీస్తాడు. అయిపోయిందిరా, పద ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఏదో అనుకున్నాం కానీ చాలా భయం వేస్తుంది. వాళ్ళ ముగ్గురు తిరిగి డోర్ ఓపెన్ చేసే టైంకి ఎవరో బ్లాక్ బోర్డ్ మీద గీరుతున్న సౌండ్ వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తారు కానీ వాళ్ళకి ఏమీ కనిపించదు. అభి, శివ, ఏంట్రా? సో ఐ థింక్ వీ షుడ్ కంటిన్యూ దిస్ స్టోరీ ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. సో ఈ స్టోరీ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితోనూ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, సబ్స్క్రైబ్ టు ది స్టోరీ బుక్ ఎం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.